ఫ్రెండ్స్ నా పేరు అజీజ్ మీరు చూస్తున్నారు నా ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే జగిత్యాలకి 5 కిలోమీటర్ దూరంలో బుగ్గారం అడవిలో ఉన్నాము నాతో పాటు రండి మన మానవుల నాగరికత అడవిలో మొదలైందని చెప్పేసి నాకు మా నాయనమ్మ చెప్పింది సో అందుకే నేను మళ్ళా అడవి దారి పట్టాను ముఖ్యంగా మనిషికి కావాల్సింది నీరు నిప్పు ఆహారం ఈ మూడిట్ల కోసం మనం వెతుకులాడ కొనసాగిస్తున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గుహ లాంటిది ఉంది ఇక్కడ సింహం గాని చిరుతపులు గాని నివాసం ఉండి ఉండొచ్చు ఇక్కడ మనం వీలైనంత త్వరగా ఇక్కడ చెల్లిపోవాలి ఎందుకంటే మన ప్రాణాలకి అపాయం జరుగుతుంది ఇక్కడ ఉంటే సంవత్సరం క్రితం సౌత్ ఆఫ్రికాలోని ఒక ఫారెస్ట్ లో ఒక బాబు తప్పిపోయాడు అక్కడ సహాయక సిబ్బంది చేయబట్టి ఆ బాబు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు ఇక్కడ మీకు సహాయం చేయడానికి ఎవరు రాకుంటే ఇక మీ పని అంతే ఇంకో 2 గంటల్లో చికెట్ అవుతుంది ఆ లోపు మనం మన నివాసం ఏర్పాటు చేసుకోవాలి ఈ బండ మీద చూసారా ఈ బండ మీద మనం నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంక సైడ్ మొత్తం అడవి ఉంది అడవి నుంచి ఏ క్రూర జీవచ్చి ఎప్పుడు అడగ ఎత్త కూడా మనకు తెలియదు సో మనకు టైం లేదు మనకు ఆహారం కావాలి తాగడానికి నీరు కావాలి ఉండడానికి ఇల్లు కావాలి సో మనం వీటి కోసం వేట కొనసాగిద్దాం ఈ అడవిలో ఏమన్నా పండ్లు దొరుకుతాయా తినడానికి చూద్దాం ఎందుకంటే తాజా పండ్లు తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇలా రండి చూసారా మన కోసమైన ఒక పండు ఉంది ఇక్కడ ఇది తినదగిందా లేదా అనేది చూద్దాం దీన్ని ఏం పండు అంటారు కూడా మనకు తెలియదు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో నాకు ఎనర్జీ కోసం ఒక పండు దొరికింది ఇది చాలా బాగుంది ఇంకా మనకు వాటర్ కావాలి కోటర్ కావాలి సారీ వాటరే కావాలి కోటర్ కాదు నాతో పాటు రండి చూసారా ఎర్ర బండ ఇలా ఇలా ఎక్కడైతే ఎర్ర బండ్లు ఉంటాయో అంతకుముందు మన పూర్వీకులు ఇక్కడ బతుకుంటారని ఆనవాళ్ళు కనిపిస్తాయి మనం ఇక్కడ లెంకుతే మనకు మన పూర్వీకులు తిన్న ఆహారం ఏదైనా దొరకవచ్చు ఇక్కడ సరిగ్గా చూసుకుంటే మనకు ఆహారం దొరుకుతుంది సాలీడు గూడు ఇది భయంకరమైన సాలీడు ఇది ఖర్చు నా ఫ్రెండ్ ఒకడు 20 నెలలు టీబీతో బాధపడి చనిపోయాడు ఇది చాలా డేంజర్ సాలీడు చూడండి ఎలా పోతుందో కానీ మనకు ఆహారం లేనప్పుడు మనం ఇదే తినాలి చూడండి 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 ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఏంటిదంటే ఇది 2020 బటర్ కుకీస్ ఇది దాదాపు ఒక 6 నెలల క్రితం ఎవరో ఇక్కడికి మంద ఆటంకి వచ్చి మర్చిపోయి ఉంటారు వాళ్ళ మర్చిపోవడం వల్లే ఈరోజు నీ ప్రాణాలతో ఉండగలుగుతున్నాను మనకున్న అతి కొద్దిపాటి ఆహారంతోనే మనం రేపు పొద్దున 6 దాకా బతుకు ఉండాలి వాళ్ళు రేపు పొద్దున 6 కత్తన్నారు కత్త లక్ష వరకు ఏడైతుంది వాళ్ళు లెవరాలు ఇక్కడ కాకముందే భయంకరమైన క్రూర జంతువులు రాకముందే మనం ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మన దగ్గర ఏమీ లేవు మన చెట్లు కొట్టేసుకున్నామంటే నేను రాగా కత్తి మర్చిపోయాను చూద్దాం బహుశా ఈ చుట్టుపక్కల ఏమైనా దొరుకుతుందా మనకు టెంట్ లాగా వేసుకోవడానికి చూద్దాం ఇలా రండి ఇలా రండి ఇలా రండి ఇక్కడ మనకు ఒక బ్యాగ్ దొరికింది ఇది ఏందనేది మనం ఇప్పి చూద్దాం ఓ ఇది ఒక చిన్న టెంట్ బహుశా ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మానవులు ఉండేవారని మా స్నేహితుడు ఒకటి చెప్పాడు వాళ్ళే ఇది వదిలిపెట్టి వెళ్ళారనుకుంటా సో మనకి నివాసం వేసుకోవచ్చు ఇది నన్ను వర్షం నుంచి కూడా కాపాడుతుంది మంచి విషయం ఏంటంటే ఇది ఇంకా బాగానే ఉంది చీకటి కాకముందే మనం మన ఆవాస నివాసానికి వెళ్ళి
టెంట్ వేసుకుందాం. ఇక్కడికి రాకముందే క్రూరము మృగాలు ఆహారానికి రాకముందే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ దొరకడం వల్ల మనకు దోమల ద్వారా బారి నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఎలా అంటే మనం ఇలా వేసుకోవచ్చు, లేచుకుంటే మనకు దోమలు కానీ మిగతా చీడపుడుగులు కానీ ఏవి కూడా లోపలికి రావు. సో మనం ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది చీకటి అవ్వడానికి. మనకు ఆహారం దొరికింది, బిస్కెట్ ప్యాకెట్ దొరికింది, కానీ మనకు వాటర్ దొరకలేదు. ఇంకొక వాటర్ తెచ్చుకుంటే మనకు ఈరోజు గడిచిపోతుంది. ఇక్కడ కొంచెం తడితడిగా ఉంది, ఇక్కడ మనకి ఏమైనా దొరకవచ్చు. ఒక నిమిషం ఇక్కడ మనకు తాగడానికి ఏదో దొరికింది. ఇది చూడటానికి తాటికల్లో లేదా ఈతకల్లో లాగా ఉంది. ఇది తాగదలిగిందా లేదా అనేది చూద్దాం. వావ్, ఇది చాలా బాగుంది. వావ్, ఇది చూసారా? ఇది వైన్. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ గిరిజనులు ఇక్కడ మట్టిలో పాతుకున్నది. ఇది ఇంకా ఫ్రెష్గానే ఉంది. మనకు లింకోతో పాటు వైన్ కూడా దొరికింది. మనం మన నివాసం దగ్గరికి వచ్చేసాం. మన షూస్ ఇప్పేసి ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేయాలి కాబట్టి ఇక మనకు ఎలాంటి ప్రమాదం లేదు. మనం చీకటి పడింది కాబట్టి మనం లోపలే ఉండిపోవాలి. గాలి కోసం మనం ఈ దోమల జాలి వేసుకున్నాం. బస్సు దాని ఇంకా తాగుతున్నాం. నేను నీరు పట్టకుండా ఇట్లా వైన్ తాగుతాం. ఇక పడుకునే సమయం అయింది, పడుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే రెడీ చేసేసుకోవాలి. ఇక ఇలాంటి క్రూర జీవులకు మన ఉనికి కూడా కనిపించదు. అందరికీ గుడ్ నైట్. లోపల మనకు చాలా చలిగా ఉంది. మనం బయటికి వెళ్దాం. ఇప్పుడు ఉదయం 5:30 అవుతుంది. మనకు సమయం అయిపోయింది. ఈరోజు ఎలాగో బతికి బయట వెళ్దాం. మనం మన మావులు వచ్చే ఏరియాకి మనం వెళ్ళిపోతున్నాం. ఇది కూడా ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కూడా ఉపయోగపడుతుంది.
మీరు మాత్రం ఇలాంటి తావతాలు గుమ్మడి చేయకండి. ఈ ఒక్కరోజు నాకు ఇలాంటి ప్రమాదం జరగకుండా నేను బతికి బయటపడ్డాను. నేను ఇలాంటి సాహసాలు మరెన్నో చేయాలనుకుంటున్నాను. ఇక్కడ దగ్గరలో ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న ఒక విలేజ్ కట్టిస్తున్నాం. సో ఈరోజుతో సాహసం అయిపోయింది. బై బై ఫ్రెండ్స్.